అలాగే మన ఏపీ రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా కరువు ఈసారి ఎక్కువగా ఉంది అంటే జగన్ గారి పాలనలో అని చెప్పేసి చెప్తున్నారు కదా మన నిజంగా అంత కరువు ఉందా అసలు ఎంత కరువు ఎలా వచ్చింది భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద కరువు ఎప్పుడూ రాలేదన్న చరిత్రలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత వందేళ్లకు మునిపి ఎప్పుడో వచ్చిందంట ఆ అంత కరువు ఈ జగన్మోహన్ రెడ్డి పాదం పెట్టిన తర్వాత వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకుంటూ ఎన్నో సబ్సిడీలు ఇచ్చి డ్రిప్పులు ఇచ్చి వాళ్ళందరినీ ఆ సబ్సిడీలో సీడ్స్ ఇచ్చి వాళ్ళందరికీ గుంటకలు తో ఇచ్చి చెరువులని పూడుకలు తీయించి ఇవన్నీ చేసి రైతులను ఆదుకున్నాడు కానీ అప్పుడు ఏమని విష ప్రచారం చేశాడు తెలుసా ఎవరో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు ఉంటే బడవు చంద్రబాబు నాయుడు స్థితి వస్తుందని రాంగ్ ప్రాపకుండా జనాల్లోకి తీసుకొని వెళ్ళి కొంతమంది పీడ ఆర్టిస్టులతో వెళ్తూ వాళ్ళతో విషం జిమ్మిచ్చారు చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేస్తూ ఉన్నా రైతులకి అన్ని కల్పిస్తూ ఉన్నా కానీ రే వీళ్ళు ఇది అంటున్నారు ఇది అని జనాలు చంద్రబాబు నాయుడు పైన అభిమానం ఉన్నా గానీ కొంతమంది ఓట్లు వేయలేదు ఆ రోజు ఇది నమ్మి తేరా చూస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరువు అంటే ఏంటో ఇప్పుడు బయటపడతా ఉంది ఈ ఐదేళ్లలో ఒక్క సంవత్సరం ఒక్క రైతన్న బాగుపడ్డా అన్నా ఒక్క రైతన్నా బాగుపడ్డా రైతులు మేము ఎందుకురా ఇంకా మా జీవితాలు అయిపోయా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉండే అప్పుడు ఎన్ని మంతా ఆత్మహత్య చేసుకున్నారో దాన్ని మించి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు నువ్వేం చేయాలి రాష్ట్రంలో ఉండేది ఆరు వందల మండలాలైతే నాలుగు వందల మండలాల్లో కరువు అంట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరువు కరువు జగన్మోహన్ రెడ్డి పాదమో దరిద్ర ఎందుకంటే పాలకుడు అవినీతి పరుడు తప్పులు చేసిన వాడైతే అది జనం పైన పడుతుంది అంటారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఈ కరువు ఏంటన్నా నువ్వేం రాయలసీమ ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లా తీసుకు ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఆరు జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా కరువు ఉంది ఈవెన్ గోదావరి జిల్లాలో ఎప్పుడు కరువు అనేది మనం చూసు అలాంటి గోదావరి జిల్లాలో కూడా కరువు వచ్చింది ఎవరు పాదం పెట్టిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాదం పెట్టిన తర్వాత ఏమంటే అరాచకాలన్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా నిన్ను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకునింది ప్రజలు నువ్వు మేలు చేస్తావనే కదా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం నువ్వు రాగాలు తీసి చెప్పావు కదా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ రోజు ఏం చేశావు రైతులకు ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి అని రైతులు అడుగుతూ ఉన్నారు ఎందుకే మాట అంటున్నావు అంటే అన్నా అధికారంలో రాకముందు పాదయాత్ర స్టార్ట్గా ఒక సభ పెట్టి నవరత్నాలు అని ఏం మైకు పెట్టుకొని చేతులు తిప్పుతూ రాగాలు తీస్తూ చెప్పాడు ఐదు ఎకరాల ఉండే ప్రతి రైతుకి యాభై రూపాయలు ఇస్తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళు అన్నాడు నాలుగున్నరేళ్ళైంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాభై వేలు ఎవరికిచ్చావు సమాధానం చెప్పు ఇంకొకటన్నా ప్రతి ఎకరాకి బోర్ వేపిస్తా అన్నాడు ఉచితంగా ఎన్ని బోర్లు వేయించావు జగన్మోహన్ రెడ్డి రైతులకి సమాధానం చెప్పు ఒకప్పుడు పదహైదు వేలు ఇస్తా ఆ మన పేరు పెట్టిస్తా అన్నాడు కేంద్రం ఇచ్చేది ఆ దాంతో కలిపి ఈయనిచ్చేది ఎంత ఏడు వేలు మాయ మాటలు రాష్ట్రాన్ని మోసం చేశాడు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రాయలసీమ ప్రజలు మావాడు మావాడు అని చెప్పి ఎగిరెగిరేశారన్న ఓట్లు ఇప్పుడు ఏం చేశాడు తెలుసా రాయలసీమ ప్రజలు నట్టేట ముంచాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉంటే నలభై తొమ్మిది సీట్లు వస్తే ఈ రోజు రాయలసీమ ప్రజల్ని కనీసం చూడటం లేదు ఈ రోజు రాయలసీమ కర్నూలు అనంతపురం కడప చిత్తూరు జిల్లాలో కరువు వచ్చి రైతులు పండించుకునే దానికి నీళ్ళు నీళ్లు లేక ఏం చూస్తుంటే ఈయన ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వచ్చిన రోజే రివర్స్ టెండరింగ్ అని ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని గాలి వదిలేశాడు ఈయన దరిద్రపాద అడుగు పెట్టినప్పటి నుంచి వాన లేదు వానలు లేవు ఇంకేం చేస్తాను నీళ్ళు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే ఇంకుడు గుంతలో ఈ కార్యక్రమాలు చేసేదో ఉన్న నీళ్ళని డ్రిప్పు స్ప్రింక్లర్స్ ఇచ్చి రైతులు పంట పండించుకోండి అని చెప్పి చేసేవాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ ఎత్తేసాడు ఏంది ఈ డ్రిప్ ఎత్తేసాడు స్ప్రింక్లర్లు ఎత్తేసాడు ఈ హార్టికల్చర్ అసలు గాలి వదిలేసాడు నీళ్ళు ఇవ్వలేదు ఈ గుంకుడు గుంతలు చెరువులు ఇవన్నీ మానేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పెత్తందారుడు ఇవన్నీ మానేసి నేనేదో ఇస్తా ఇదే చేయండి అన్నట్టుగా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు తీరా చూస్తే ఈ కరువులో రైతులు నీళ్లు లేవు ఇంకా ఏదో కొంతమంది బోర్లు ఉండే వాళ్ళు పండించుకున్నాం అనుకుంటే ఆ పండించుకున్నామన్న దాంట్లో కూడా కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు ఇస్తూ కొంతమంది కంపెనీలతో కయ్యప్పై ఈయన కమిషన్ల కోసం కల్తీ విత్తనాలు ఇస్తూ రైతులు అప్పులు పాలు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక రాకముందు రైతుల ప్రభుత్వం వస్తుందన్నారు అధికారం లేక వచ్చిన తర్వాత రైతులనే గాలి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంత కరువుంటే ఏం చేయాలి నువ్వు వాళ్ళకేదో ఒక సహాయం నిధి అందించాలి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలి ఇవేవి ఆదుకోకపోగా వాళ్ళని గాలి కొదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమర్థం అవుతా ఉంది ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డికి రైతులంటే అభిమానం లేదు రైతు ద్రోహి ఎందుకంటే అప్పుడు ఉచితంగా బోర్లు వేపిస్తా అన్నావు కదా ఈ రోజు ఎక్కడయ్యా ఉచితంగా బోర్లు ఎవరికి వేయించావు మాయి మాటలు చెప్తాడన్నా ఈరోజు తొంభై తొమ్మిది శాతం అన్నాడు ఒక్క శాతం కూడా హామీలు నెరవేర్చరా నవరత్నాల్లో ఈ రైతులకు అని చెప్పి ఈ రత్నం అని చెప్పాడు ఈ రత్నం ఏమైంది యాభై వేలు ఏమైంది మళ్ళీ వచ్చి ఇంక ఇవి చేస్తా భరోసా ఇస్తా అన్నావు కేంద్రం ఇచ్చేది నువ్వు ఇచ్చేది కలిపితే ఎంతయ్యా ఏడు వేలు నువ్వు ఇచ్చి నేను ఇచ్చేస్తున్నా నేనే బాగు చేస్తాను కేంద్రం ఇచ్చేది కూడా నేనే ఇస్తున్నా అని చెప్పి అబద్ధాలు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని అప్పులు పాలు చేసేసాడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఈ రోజు అప్పులు పాలైపి ఇటు కుటుంబాల్లో వాళ్ళ పిల్లలను చదివిపించుకోలేక వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేక ఈ బతికెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకంటే ఈ మాట చెప్తా చంద్రబాబు నాయుడు ఏ కుటుంబం నుంచి వచ్చాడన్నా రైతు కుటుంబం నుంచి వచ్చాడు ఒక రైతు బిడ్డగా రైతులను ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబం నుంచి వచ్చాడన్నా ఫ్యాక్షనిస్టుల కుటుంబం నుంచి వచ్చాడు ఆ ఫ్యాక్షనిస్ట్ కి రైతులు బాధలు పడతాయా మాటలు చెప్తాడు చేతలు లేకొచ్చేటప్పటికి రైతుల్ని గాలి కొదిలేశాడు ఎవడో ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి అందుకని మేము అందరం చెప్తా ఉన్నాం ముక్త కంఠంతో ఈ రైతుల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి రాష్ట్రంలో రైతులంతా కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని రైతులు భూస్థాపితం చేస్తారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని నిన్న మన పవన్ కళ్యాణ్ గారు మీట్ అవ్వడం జరిగిందిగా ఈ భేటీ దేని కొరకు అలాగే కొంతమంది విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కండిషన్ కండిషన్స్ మీద బయటకు వచ్చారు బెయిల్ మీద ఈ కండిషన్స్ ని ఉల్లంఘించేశాడు అలా పొలిటికల్ మీటింగ్స్ పెట్టి ఆయన బెల్ క్యాన్సిల్ చేయాలి అంటున్నారు దీనిపైన చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్ పెట్టాడా ఇప్పుడు మీరు రాజమండ్రిలో చూశారు రాజమండ్రి నుంచి ఉండవల్లికి వచ్చాడు ఎవరినన్నా చేయి చేయిపాడా లేకపోతే ఏమన్నా మాట్లాడా ఏమైనా చేశాడు ఏమీ చేయలేదు కదా వచ్చాడు కుటుంబ సభ్యులను కలిశాడు ఆ ఫొటోస్ రిలీజ్ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కుటుంబ సభ్యులను కలవకూడదా వాళ్ళతో ఏం రాజకీయాలను వాళ్ళు ఎవరు రాజకీయాలు కుటుంబ సభ్యులను కలిశాడు ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో వీళ్ళు మాట్లా ఆయన ఒక కుటుంబ సభ్యులా పరామర్శించడానికి వచ్చాడు అంతేగాని ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాడా ఆయన ఏమన్నా మాట్లాడి ఆ ఫోటోలన్నా బయటకు వచ్చినాయా ఎందుకు ఉలికిపాటు ఎందుకు ఉలికిపాటు ఎందుకు అంత ఉలికిపాటు మీరు ఏమంటే వీళ్ళ నాయకుడు ఉండేది కండిషనల్ బెయిల్ పైన ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ ఇచ్చే అప్పుడు ఏం తెలుసు హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అన్నాడు ఈరోజు ఉన్నాడు ఈరోజు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పమానండి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి చాలా వస్తాయన్న వీళ్ళు చేతగాక ఈ విధంగా మాట్లాడుతూ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది ఇవి కలవకూడదు ఇవి కలవకూడదు అంటే ఆయన ఏమన్నా రాజకీయ ప్రసంగాలు చేశాడా రాజకీయ రివ్యూ మీటింగ్లు ఏమైనా పెట్టాడా ఏమైనా బయటస్ లేదు కదా అలాంటప్పుడు నీకెందుకు బాధ నీకెందుకు వీళ్ళు ఏమంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దొడుకునే టైప్ వీళ్ళు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా వీళ్ళంతా చిత్తశుద్ధి లేని వాళ్ళు వీళ్ళ నాయకుడు కండిషనల్ తిరిగే వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో క్వాష్ చేశాడు నా కేసు క్వాష్ చేయండి నేను ధైర్యం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కనీసం క్వాష్ కోసం ఎందుకు వెళ్ళటం లేదు కనీసం పిటిషన్ ఇలాగా దానికోసం కూడా ఎందుకు వెళ్ళటం లేదు నేను దీనికి చెప్పమంటారా అన్న జగన్మోహన్ రెడ్డి గారిపైనేసిన వేసిన కేసులు ఎవడో వేస్తేనే కాదు హైకోర్టు రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం పిల్లేసింది